హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హైస్ అండ్ డిలైట్స్. చాలామంది పిల్లలు జొన్న రొట్టెలు తినడానికి అస్సలు ఇష్టపడరు, కానీ జొన్న రొట్టెలు ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరానికి మంచి బలాన్ని ఇచ్చే పౌష్టికాహారం. మరి మీ పిల్లలకు ఈ పౌష్టికాహారాన్ని ఎలా అందించాలబ్బా అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ రెసిపీ మీకోసమే. ఇక్కడ నేను జొన్న పిండితో ఒక టేస్టీ స్నాక్స్ని చేయబోతున్నాను. ఇలా చేసి మీ పిల్లలకు పెట్టి చూడండి, గబగబా కానిచ్చేస్తారు. మరి ఈ టేస్టీ స్నాక్స్ ఎలా ఉంటాయో, ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా ఫైన్గా చాప్ చేసుకోవడానికి నేను వెజిటేబుల్ చాపర్ని యూజ్ చేస్తున్నాను. ఇది నేను ఆన్లైన్లో కొన్నాను. మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను, మీరు కూడా లింక్ క్లిక్ చేసి కొనేయచ్చు. ఇప్పుడు చాపర్ బాక్స్లో ఉన్న హోల్లోకి ఈ బటన్ సెట్ అయ్యేలాగా మిడిల్లో కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లాగుతూ కింద వెజిటేబుల్స్ని ఫైన్గా చాప్ చేసేసుకోండి. చూడండి, ఇక్కడ నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను, ఎంత ఫైన్గా చాప్ అయ్యాయో కదా. ఈజీగా మీరు ఏ వెజిటేబుల్ అయినా ఇలా ఫైన్గా చాప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్లో 2 కప్స్ జొన్న పిండిని తీసుకోండి. అలాగే 1/2 కప్పు గోధుమ పిండిని కూడా తీసుకోవాలి. మీరు జొన్న పిండిని ఎంతైతే తీసుకున్నారో అందులో 1/4 భాగం గోధుమ పిండిని తీసుకోండి. గోధుమ పిండిని బైండింగ్ కోసం వాడుతున్నాం, కొంచెం జిగురుగా ఉంటుంది కదా, అందుకే యూజ్ చేస్తున్నాం. మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండిని కూడా యూజ్ చేయొచ్చు. అలాగే రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోవాలి. 4 నుండి 5 స్పూన్ల నూనెని వేసుకోండి. మీరు నూనె ప్లేస్లో నెయ్యిని కానీ మెల్టెడ్ బటర్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోండి. అలాగే నేను ఆ వెజిటేబుల్ చాపర్లోని ఈ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను, అవి కూడా వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర, చిన్నగా తరుగుకున్న కరివేపాకు, పుదీనా. మీకు పుదీనా ఫ్లేవర్ ఇష్టం లేకపోతే వేయకపోయినా పర్వాలేదు. అలాగే చిన్నగా ఇలా తురుముకొని నేను అల్లంని కూడా వేసుకుంటున్నాను. 1 స్పూన్ జీలకర్రని కూడా వేసుకోవాలి. అలాగే వీటినంతా బాగా కలిపేసుకోండి. ముందుగా నీళ్ళని యాడ్ చేయకుండా ఈ పిండిలో ఇవన్నీ కలిసేలాగా బాగా కలిపేసుకోండి. ఆ తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకొని కలుపుకోవాలి. మరీ మెత్తగా కలుపుకోకండి, కొంచెం గట్టిగానే ఉండాలి. ఎందుకంటే జొన్న పిండి తొందరగా నానిపోయి మెత్తబడుతుంది, అందుకే మనం మొదటిగా కలుపుకున్నప్పుడే కొంచెం గట్టిగా తడిపేసుకోండి, సరిపోతుంది. చూడండి, ఇలా కొంచెం గట్టిగానే ఉండాలి. ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ని తీసుకొని దీనిపైన కొంచెం నూనెని రాసుకొని కొంచెం పిండి ముద్దని తీసుకొని ఇలా నిదానంగా చేతితో స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా చేసుకుంటున్నప్పుడే మనం పక్కన పెన్నం వేడిగా పెట్టేసుకోవాలి స్టవ్ పైన. ఇలా చిన్న పూరీ సైజులో ఒత్తుకున్న తర్వాత వేడి పెన్నం మీద కాస్త నూనెను వేయండి. చూడండి, ఈ సైజులో మనం ఒత్తుకోవాలి. ఇప్పుడు నిదానంగా చేతిలో తీసుకొని పెన్నం మీద వేసేయండి. ఇలా కొంచెం పైన కూడా నూనెను వేసేస్తే సరిపోతుంది. ఇలా ఒక్కొక్కటిగా కాల్చుకుంటూ పోతే ఎంతసేపు అవుతుంది మీరే చెప్పండి, చాలాసేపు అవుతుంది కదా. సో పెన్నం సైజుని బట్టి 3 నుండి 4 ఒకేసారి ఈ వాడప్పాలని వేయించుకోవచ్చు. ఏంటేంటి, ఏమన్నావమ్మా అంటున్నారా? వాడప్పాలండి. వీటి పేరు, ఈ స్నాక్ పేరు వాడప్పాలు అంటారు. ఒకసారి మీరు చేసి పిల్లలకు పెట్టి చూడండి, గబగబా తినేస్తారు. మంచి పౌష్టికాహారం పిల్లలకు. మరి మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్. వీలైతే మీరు కూడా ఒకసారి రెసిపీని ట్రై చేసి డిస్క్రిప్షన్లో ఉన్న హైస్ అండ్ డిలైట్స్ వెబ్సైట్ లింక్లో మీ రెసిపీని పోస్ట్ చేయండి. మీరు గనక ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి అలా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని నా లేటెస్ట్ అప్డేట్స్ని ముందుగా మీరే పొందేయండి. ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను, ప్లీజ్ అలా క్లిక్ చేసి ఫాలో అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.